हाय फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। नेन मी सिरीशा फ्रम थैंक यू सिरी चैनल। रोज़ ఒక్కొక్క వీడియో వచ్చేది కదా, కానీ వన్ వీక్ నుంచి డైలీ వీడియో రావట్లేదు కదా, అది ఎందుకంటే కొంచెం బిజీగా ఉన్నానండి। మార్నింగ్ నేను స్కూల్కి 8:30కి బయలుదేరితే ఈవినింగ్ వచ్చేసరికి 4:30 అవుతుంది। తర్వాత ఫ్రెష్ అయిన తర్వాత నేను ఒక కోర్స్ నేర్చుకుంటున్నాను, అందుకని ఆ కోర్స్ నేర్చుకుని ఇంటికి వచ్చేసరికి ఈవినింగ్ కాదు ఇంకా నైట్ 9:30 అవుతుంది। అందుకనే వీడియోస్ రెగ్యులర్ గా అయితే పోస్ట్ చేయలేకపోతున్నాను, కానీ కొన్ని రోజులు అంటే 1 వీక్ ఆర్ 10 డేస్ తర్వాత రెగ్యులర్ గా అయితే మీకు వీడియోలు వస్తాయి। మరి ఈ రోజు వీడియో ఏంటంటే, నేను కోర్స్ నేర్చుకుంటానని చెప్పాను కదా, ఆ కోర్స్ అయితే అయ్యేసరికి 9:30 అయ్యింది, ఇంక ఇంటి దగ్గర వన్ చేయలేదని చెప్పేసి ఈ బయట పుల్కాలు ఉంటే పుల్కాలు తింటున్నాము। ఈ పుల్కా వచ్చేసి ప్లేట్ 30 రూపీస్, ఒక్కొక్క పుల్కా 10 రూపీస్ పడిందండి। టేస్ట్ బాగుంది। ఇది ఎక్కడ అంటే రాజరత్న సెంటర్ దగ్గర భవానీ పుల్కా సెంటర్ అని ఉంటుందండి। అక్కడ వీళ్ళు రోజుకి ఒక కర్రీ వేస్తారన్నమాట, అంటే ఎలా అంటే జీడిపప్పు, మష్రూమ్, జీడిపప్పు, టమాటా ఇలా అన్నమాట। జీడిపప్పు అనేది కామన్, మిగిలింది మారుస్తూ ఉంటారు। టేస్ట్ కూడా బాగానే ఉంది, 30 రూపీస్కి 3 పుల్కాలు అంటే ఓకే, బెటర్। మేము అక్కడికి వెళ్ళి పుల్కాలు తీసుకునేసరికి టైం వచ్చేసి 10 అయ్యిందండి। అందరూ అంటే చుట్టుపక్కల మంచూరియాలు, తర్వాత బజ్జీలు ఇలా బళ్ళు ఉంటాయి కదా, అవన్నీ కూడా క్లోజ్ చేసేస్తున్నారు। కొంతమంది అయితే బండ్లు తీసుకుని ఇంటికి కూడా వెళ్ళిపోతున్నారు అన్నమాట। ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది రాజరత్న సెంటర్ అండి। రాజరత్న సెంటర్ దగ్గరే భవానీ పుల్కా సెంటర్ ఉంటుంది। ఇప్పుడైతే 2 ప్లేట్ల పుల్కాలు కంప్లీట్ చేసేసి ఇంటికైతే వెళ్ళిపోతున్నాము। ఇప్పుడు 10:30 అయ్యింది, అందరూ కూడా షాప్స్ క్లోజ్ చేసేసి ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళిపోతున్నారు, అందుకనే రోడ్డు మీద పెద్దగా ట్రాఫిక్ లేదు। ఎవరైనా మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే వీడియోలు చూడండి, నచ్చితే కనుక లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।